ఓకే అంటే శర్మ గారు మీరు చెప్పారు అక్షయ తృతీయ రోజు ఏమైనా పుణ్య పనులు చేయాలి అలాగే దాన ధర్మాలు కూడా చేయాలంటున్నారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది ఆ రోజున తప్పకండి ఇది వేసవి కాలము వసంత ఋతు వేసవి కాలంలో అగ్నిహోత్రుడు భూమిపైన ఉంటారు ఇది విశాఖ నక్షత్రం కూడా అగ్ని నక్షత్రం చాలా మండుతూ ఉన్నటువంటి ఎండ ఉంటుంది కాబట్టి ఆ యొక్క తాపోపశమనాలు పోగొట్టడానికి మొట్టమొదట చేయాల్సింది నీటి దానం చేయాలి నీరు దానం చేయాలి నీరులో సకల దేవతలు ఉంటారు ఆపోవై సర్వా దేవత అని చెప్పబడింది శాస్త్రంలో కనుక అన్ని దానాలు చేసిన ఫలితం కూడా నీరు దానం చేయడం చేత వస్తుంది మనిషికి ఆయుఃపట్టయినటువంటి అంశం కూడా నీటిలోనే ఉంటుంది ఇప్పుడు వడదెబ్బ కొట్టి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి దారుల్లో కనుక ఇవన్నీ అంటే మీకు చలివేంద్రాలు ఏర్పాటు చేసే స్థితి ఉంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము గుడారాలు ఏర్పాటు చేయాలి ఆ విధంగా మీరు తెల్లనైనటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం చాలా మంచిది గొడుగు కూడా దానం ఇవ్వాలని చెప్పబడింది శాస్త్రం పాదుక ఛత్రపాదుకా దానం అత్యంత శ్రేయోదాయకం పాదుకలు దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అని ఈ విధమైనటువంటి దానాలే కాకుండా ఈ యొక్క అక్షతృతీయ రోజు అతి ముఖ్యంగా శయ్యాదానం కూడా చెప్పబడినటువంటిది శయ్య అంటే ఒక మంచము పరుపు బట్టలు అట్లాంటివన్నీ కూడా దంపతులు ఈ దోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు నిత్యం పోట్లాటలతో ఉన్నవారు వారు లక్ష్మీనారాయణుల యొక్క పూజ ఆ రోజు చేసి ఆ రోజు పూజ చేసి అంటే వారు ఉపవాసం ఉండగలిగితే మరుసటి రోజు వారికి ఈ దంపతులకు కూడా అన్నదానం చేసి వారు మరుసటి రోజు దానం ఇవ్వచ్చు ఆ రోజు సంకల్పం చేసి అక్షయ తృతీయ రోజు మరుసటి రోజు దానం ఇవ్వడము లేదంటే ఉపవాసం ఉండలేని పక్షంలో అక్షతృతీయ రోజు అన్నదానం చేయడం కూడా శ్రేష్టం ఇక్కడ ఏమిటంటే కరుణుని యొక్క కథ వినాలి కరుణుని యొక్క కథ ఏమిటి అని అంటే కరుణుడు అన్ని దానాలు చేశాడు అన్నదానం చేయలేదు పాపం కరుణుడు స్వర్గస్థుడవుతాడు స్వర్గస్థుడైనటువంటి కరుణుడు అనేక సుఖాలు ఉంటాయి కానీ ఆకలి తీరదు ఆకలి తీరకుండా ఇంకేముంది ఇబ్బందే కదా కనుక ఆ విధమైనటువంటి కర్ణుడు వెళ్ళి దేవతలను వేడుకుంటే బ్రహ్మాది దేవతలు కర్ణునికి ఆకలేమిటి దానకర్ణుడు కదా పేరులోనే ఉంది దానకర్ణుడు అని కనుక మరి నీకు ఆకలేమిటయ్యా నువ్వు అన్నదానం చేయలేదా అంటే లేదు లేదు చేయలేదు అని చెప్పారు కనుక మరి పోన్లే అన్నదానం చేసినటువంటి ఇన్ని దానాలు చేసావు కదా ఎవరికైనా సహాయపడ్డావా అంటే అది కూడా జ్ఞాపకం లేదు కానీ కర్ణుని పక్క ఇంట్లో అన్నసత్రం నడుస్తూ ఉంటే ఏ భిక్షుడు ఇంటికి వచ్చినా పక్కన ఇంట్లో ఉందని ఈ విధంగా చూపెట్టాడు ఇట్లా చూపెట్టడం చేత నీవు ఎప్పుడు ఆకలేసినా బొటనేలు నోట్ల వేసుకొని చెప్పారు ఆ బ్రహ్మాది దేవతలు కనుకనే ఈ పూర్వ వాసనలు మిగిలి ఉన్నటువంటి పిల్లలు కూడా ఆకలి తీరడానికి ఎప్పుడు కూడా ఈ వేలు నోట్లో వాడు ఏమన్నా తినని ఇది మాత్రం నోట్లో ఉంటుంది ఈ వేలు ఎందుకు గురించి అంటే ఈ విధంగా అని కరుణునికి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి విముక్తి అయ్యింది కూడా అక్షతృతీయ రోజే అని ఓకే